నేను ఏం మాట్లాడినా కూడా బైబిల్ ఆధారంగా మాట్లాడటం మనకు ఉన్నటువంటి ఒక నియమం ఒక స్పెషల్ క్వాలిటీ యేసు అసలు చారిత్రక పురుషుడు కానే కాడని ఆయన ఒక కల్పిత పాత్రని ఒక ప్రచారం జరుగుతోంది లేదు యేసు ఉన్నాడు ఆయన చిన్నప్పుడు ఇజ్రాయెల్ దేశంలో పెరగలేదు భారతదేశానికి వచ్చి ఇక్కడ గురువుల దగ్గర కొంత విద్య సాధన చేసి ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశం వెళ్లి వాళ్ళకి బోధించాడు అనేటటువంటి ఒక రకమైనటువంటి కథనం కూడా ప్రచారంలో ఉంది ఈ వాదనకి తగినన్ని ఆధారాలు నేను బైబిల్లో నుంచి చూపించబోతున్నాను ఇప్పుడు యేసు 12 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి పారిపోయాడు అందుకే మీకు 12 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల లోపు యేసు జీవితం గురించి ఎలాంటి ఆధారాలు కూడా మీకు బైబిల్లో లభించవు కనుక దీని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే యేసు చిన్నప్పుడు ఇజ్రాయెల్ దేశంలో పెరిగి ఉంటే గనక అంజూరపు చెట్టుకు పళ్ళు ఏ కాలంలో కాస్తాయి అని తెలిసి ఉండేది తన తల్లి వల్ల తనకి అవమానం జరిగిందని భావించినటువంటి యేసు ఆమె తల్లి మీద తగినంత ఆదరణ గాని గౌరవం గాని చూపించలేదు దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడుస్తున్నటువంటి వీళ్ళే నా తల్లిదండ్రులు వీళ్ళే నా సహోదరులు తప్ప వాళ్ళు వాళ్ళతో నాకేమీ సంబంధం లేదు అన్నట్లుగా ఇక్కడ మాట్లాడుతున్నారు యూదుల ధర్మశాస్త్రాన్ని యేసు మార్పు చేర్పులకి గురిచేసి అందులో ఉన్నటువంటి కొన్ని ఆజ్ఞల్ని మార్చాడు కానీ ధర్మశాస్త్రంలో పుల్లు గాని సున్నా గాని మారిస్తే వాళ్ళకి మరణశిక్ష అనేటటువంటి ఒక ఆజ్ఞ ఉంది వాళ్ళకి అందువల్ల యూదుల వల్ల తనకి ప్రమాదం పొంచి ఉంది అనే విషయాన్ని గ్రహించినటువంటి యేసు పైకి మాత్రం ఏం చెప్తాడంటే ప్రవక్తల వచనములు గాని ధర్మశాస్త్రములు గాని నేను కొట్టివేయ వచ్చితని తలంచవద్దు నెరవేర్చుటకే గాని నేను కొట్టివేయడానికి రాలేదు భూమి ఆకాశం గతించినా కూడా ధర్మశాస్త్రంలో పొళ్ళు గాని సున్నా గాని తప్పిపోదు అంటాడు సైతాన్ ఎక్కడ అబద్ధం చెప్పలేదు ఈ తండ్రి ఈ అపవాది సైతాన్ అయితే ఆది నుంచి నరహంతకుడిగా ఎక్కడ ఉన్నాడో చెప్పాలి బహిరంగంగా శ్రీకృష్ణుడి పేరు చెప్తే తన ప్రాణాలకి ప్రమాదం గనక బైబిల్ దేవుని గాక వేరొక దేవుణ్ణి ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి యూదులు ఆగ్రహం చెంది ఇతన్ని వెంటనే కొట్టి చంపడానికి అవకాశం ఉంది గనక తాను భారతదేశంలో ఆధ్యాత్మిక గురువుల దగ్గర సాధన చేసినటువంటి విషయాలని మార్మికంగా వాళ్ళకి బోధించాడు అందుకే యేసు ఎప్పుడూ కూడా డైరెక్ట్గా విషయాన్ని చెప్పడు ఉపమానాలతో చెప్తాడు కొంచెం అందుట్లో నర్మగర్భంగా చెప్తాడు కలిపురుషుడు నిద్రించడానికి వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాల్లో కొంతమంది గురువులు ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వారిలో ఒకరిగా యేసు ఆ కలిపురుషుడి ప్రభావాన్ని నిరోధించడానికి ఎదిరించడానికి తన శాయశక్తిలో ప్రయత్నం చేశాడు మరియు మీరు గురువులని పిలవబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు అని అంటున్నాడు అంతకుముందు వచ్చినటువంటి ప్రవక్తలందరూ ఏం చెప్పారో చూడండి వాళ్ళెవరూ కూడా గురువు శిష్యుడు అనే కాన్సెప్ట్ తీసుకురాలేదు గురువు అనే పదం వాళ్ళు వాడలేదు అంటే ఈ గురువు శిష్యులు అనే కాన్సెప్ట్ ఎక్కడిది ఒక్క భారతదేశంలోనే ఉంది నమస్తే సార్. ఎందుకు సార్ ఆఫీస్ రూమ్కి రమ్మన్నారు? మన కాలేజీలో స్పీచ్ అతర కొట్టేసామంట కదా. అవును సార్, మీరు మిస్ అయిపోయారు. నేను మిస్ అవ్వలేదులే, అందరూ పొగుడుతున్నారనే ఆ వీడియో తెప్పించుకుని చూశాను. అవునా? మీ ఫీడ్బ్యాక్ ఏంటి సార్? నీ స్పీచ్ విన్నాక లాస్ట్ టైం నేను మాలోకం అన్నందుకు చాలా బాధపడ్డాను, సారీరా. మీరు అలా అన్నందుకు నేను కూడా చాలా ఫీల్ అయ్యాను సార్. సరే సార్, మీరే కదా అన్నది, క్షమించేశానులేండి. నువ్వు మాలోకం కాదురా, మహామాలోకం. సార్, అంత అద్భుతంగా మర్మగర్భంగా స్పీచ్ ఇస్తే అలా అంటారేంటి సార్? అందరూ నా స్పీచ్కి మంత్రముగ్ధులైపోయి వేలకు వేలే అకౌంట్లు వేశారు సార్. అంటే నీ ప్లాన్ బాగా వర్కౌట్ అయిందనమాట. అంటే మరి అంత డైరెక్ట్గా అనేకండి సార్, ఎవరైనా వింటారు. అరే మహామాలకం సార్, నన్ను మహామాలకం అని ఎందుకు అంటున్నారు? నిన్ను మొన్న మాలోకం అని ఎందుకన్నానో చెప్పినందుకే లక్షల మంది ముందు నీ పరువు పోయింది. ఇప్పుడు మహామాలకం అని ఎందుకన్నానో చెప్పాననుకో. ఏం పర్లేదు చెప్పండి. మొన్న ఏదో అందరూ ప్రోత్సహిస్తుంటే నన్ను హీరోలా చూపించుకోవడానికి ముందు వెనక చూడకుండా చేసేశాను. ఈసారైతే ఆ పుస్తకం ఈ పుస్తకం కాపీ కొట్టి బాగా చెప్పావా? అలా నిజాలు చెప్పేయకండి సార్, మన హిందూ సోదరులు వింటారు. అంత భయమున్నవాడివి, అబద్ధాలు ఎందుకురా చెప్పడం? నిజాలు చెప్తే డబ్బులేయరు సార్. సర్లేండి, ఇంతకీ నన్ను మహామౌలకం అని ఎందుకన్నారు చెప్పండి. పాయింట్ నెంబర్ 1 రా, క్రైస్తవులైతే ఎలాగూ క్రీస్తు పుట్టాడని నమ్ముతున్నారు, కానీ హిందువుల్లో అయితే అసలు క్రీస్తు పుట్టాడా లేదా అని చాలామంది డౌట్లో ఉన్నారు. అవును. వీడియోలో ఫస్ట్ ఏం చెప్పావురా,
యేసుక్రీస్తు పుట్టలేదని కొందరు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు నిజంగా పుట్టాడని చెప్తావా? నువ్వే హిందువులు క్రైస్తవులుగా మార్చేసేలా ఉన్నావు. నిన్ను మహామాలోకం అనకపోతే మహామేధావి అనమంటావేంట్రా? మాలోకంగా ఎలా కొట్టాడేంటి? పాయింట్ నెంబర్ 2. రే మాలోకం, నీ చదువేలా సాగిందిరా? 1992 నుంచి 2002 వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఆ తరువాత ఆగరాగు, నువ్వు 2వ తరగతిలో పక్కోడు పాకెట్ మనీ కొట్టేసి 1993 నుండి 2001 వరకు అండమాన్ జైల్లో ఉన్నావని ఎవరో చెప్పారు. అంటే అదంతా నిజమేనన్నమాట. సార్ ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు చెప్పిన మాటలు ఎలా నమ్ముతున్నారు? 1992 నుండి 2002 వరకు అంటే మధ్యలో కూడా అదే స్కూల్లో చదివినట్టు కదా. ఏంటి సార్ మీరు కూడా ఇంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు? మరి నీ తెలివితేటలు ఏమైపోయారా మహామాలోకంగా? సార్ నన్ను మాలోకం అనకండి. నిన్ను మాలోకం అనట్లేదురా, మహామాలోకం అంటున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడు సంఘటనలు రాయబడ్డాయి, తర్వాత 12వ సంవత్సరంలో జరిగినవి రాయబడ్డాయి, మధ్యలో ఎక్కడున్నట్టు పేరెంట్స్ దగ్గర. 12వ సంవత్సరంలో జరిగిన సంఘటన చెప్పేశాక లోకా 1:51-52 అంతటా ఆయన బయలుదేరి నజరేతుకు వెళ్ళి జ్ఞానములోను వయస్సులోను, రే వింటున్నావా, వయస్సులో దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్చుండెను అని రాయబడింది. అంటే ఆయన నజరేతులో పెరిగాడని స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత 30 ఏండ్ల వయసు వచ్చాక స్టోరీ కంటిన్యూ చేయబడింది. ఈ మధ్యలో ఏసీ ఇండియా వచ్చాడని నమ్మాలంటే నువ్వు అండమాన్ జైల్లో ఉన్నావన్నది కూడా నమ్మాలి కదరా. అంటే సార్ అది ఆయన వాడుకు చెప్పున పండుగ ఆచరించడానికి 3 సార్లు యెరూషలేం వెళ్ళేవాడని రాయబడింది. నజరేతు నుండి యెరూషలేంకి కాలినడకన అప్ అండ్ డౌన్ 12 రోజులు, మొత్తం పండక్కుండే రోజులు 20. 12వ సంవత్సరం నుండి 30వ సంవత్సరం వరకు అంటే 18 సంవత్సరాలు × 32 రోజులు, మొత్తం 576 రోజులు ఆయన వాడుకు చెప్పున ప్రతి శనివారం సమాజ మందిరానికి వెళ్ళేవాడు. అంటే 52 శనివారాలు, 18×52 అంటే 936 రోజులు, మొత్తం సుమారు 1500 రోజులు ఆయన ఏం చేశాడో రాయబడింది. మార్కు 6:3, యోహాను 7:15 ప్రకారం యేసు కార్పెంటర్ వృత్తి చేసేవాడని, ఆయన స్కూల్కి వెళ్ళి చదువుకోలేదని ఆ ఊరి వాళ్ళు చెప్పుకున్నారు. యేసుక్రీస్తు 12వ సంవత్సరం నుండి 30వ సంవత్సరం వరకు ఏం చేశాడో ఎంత క్లియర్గా బైబిల్లో ఉంటే ఈ 18 సంవత్సరాలు ఏం చేశాడో బైబిల్లో రాయలేదంటావా? బుర్ర కిందకే కాళ్ళు పైకి పెట్టుకుని చదువుతావేంట్రా నువ్వు బైబిల్ని? మా హిందువులు పరువు తీయడానికే పుట్టావురా నువ్వు, మాలోకంగా మహామాలోకంగా. పైగా ఏంట్రా బైబిల్ నుండి మాట్లాడడం నీ స్పెషాలిటీనా? నీ శార్థం పిండాకూడు కాదా? అంటే సార్ అది మనోళ్ళు ఏదో స్క్రిప్ట్ రాసిచ్చారు, అది చదివేశాను, ఆలోచించలేదు. ఆలోచించాలంటే నీకు బుర్ర ఉండాలి కదా. యేసుక్రీస్తుకు జరుగుతున్న అవమానాన్ని బట్టి కుటుంబంతో సఖ్యతగా ఉండేవాడు కాదా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడా? అంతే కదా. నీ మొహంరా, మార్కు 3:21 ప్రకారం యేసు ఖాళీ లేకుండా సువార్త చేస్తుంటే ఆయనకు పిచ్చి పట్టిందని, ఆయనని ఇంటికి తీసుకుపోదామని ఆయన తల్లి సహోదరులు వస్తారు. హృదయాలు ఎరిగిన యేసు ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా వాక్యం వినువారే నా తల్లి సహోదరులు అన్నాడు. కుటుంబం కంటే సమాజాన్ని బాగుచేసే సువార్తే ఎక్కువ అనుకున్నాడు కాబట్టి వాళ్లతో వెళ్ళలేదు. అంతేగాని తల్లంటే ప్రేమలేక కాదు, అన్ని దెబ్బలు తిని చావు బ్రతికల మధ్య ఉండి కూడా తన శిష్యునికి తన తల్లి బాధ్యతలు అప్పగించాడు. ఇలాంటివేమీ కనిపించవేంట్రా నీకు? నీకు నల్లకామెర్లు వచ్చారా? పచ్చకామెర్ల కోసం విన్నాను. నల్లకామెర్లేంటి సార్? పచ్చకామెర్లు వస్తే అన్నీ పచ్చగా కనబడతాయిరా, నల్లకామెర్లొస్తే వెలుగు కూడా చీకటిలాగా మంచి కూడా చెడులాగా అన్నీ నల్లగా నెగిటివ్గా కనిపిస్తాయన్నమాట నీకులాగా. అమ్మో నాకు నల్లకామెర్లా. నీకో విషయం చెప్పనా, మరియ వివాహం కాకుండానే గర్భవతయిందనే విషయం బయట ఎవరికీ తెలీదు. యోసేపుకి ఆమె గర్భవతిని తెలిసాక ఆ విషయం అందరికీ చెప్పి ఆమెను అవమానపరచలేక రహస్యంగా మరియను వదిలేద్దామనుకున్నాడు. అప్పుడు ప్రభుదూత స్వప్నంలో అతను కనిపించి జరిగిన విషయం చెప్పాక అతడు వెళ్ళి తన భార్యను చేర్చుకున్నాడు అని రాయబడింది. ఈ మాత్రం కూడా తెలియకుండా నీకెందుకురా ప్రసంగాలు? అంటే అది సర్లేండి, అంజూరపు చెట్టు కోసం బాగా చెప్పానా? అరే నీకు కొబ్బరి చెట్టు కోసం మామిడి చెట్టు కోసం తెలుస్తుంది, కానీ అంజూరపు చెట్టు కోసం ఏం తెలిసిన మాట్లాడేవరా? అంటే అది కూడా చెట్టే కదా, దానికో సీజన్ ఉంటుందని. అంజూరపు చెట్టు అన్ని చెట్లు వంటిది కాదు, అందులో కొన్ని చెట్లు 4 సంవత్సరాలకి కాస్తే కొన్ని 8 సంవత్సరాలకి కాయడం మొదలెడతాయి, కొన్ని చెట్లు 2 సంవత్సరాలకి కాస్తాయి. వాటి మొదటి కాపు సీజన్లోనే కాయాలని రూల్ లేదు, ఎప్పుడైనా కాయొచ్చు. ఒక్కో చెట్టు బాగా కాసిన తర్వాత ఒకే రోజు కాయలన్నిటినీ రాల్చేస్తుంది. అంజూరపు చెట్టు కాయలు కాయబోతుందనడానికి రుజువేంటంటే ఆ చెట్టు నిండా ఆకులుంటాయి. ఓహో, మనం కాపీ కొట్టిన దాంట్లో ఇవి లేవేంటి? అందులో ఇందులో కాపీ కొట్టడం అనేసి నెట్లో ఫిక్ట్రీ లైఫ్ సర్కిల్ అని సెర్చ్ చేసి చదువు.
ఊనుగా తెలుసుకుని నేర్చుకోవాలా, మన వల్ల కాదులే. యేసుక్రీస్తు వెళ్లే మార్గంలో చాలా అంజురపు చెట్లున్నాయి. అందులో ఒకటి సీజన్లో కాయలేదు, అందుకే అన్సీజన్లో ఆకులేసింది. అన్సీజన్లో కూడా కాయలేదు, అందుకే యేసు దాన్ని శపించాడు. ఎప్పుడూ ఫలించని మనుషుల్ని దేవుడు శిక్షిస్తాడు అనటానికి ఇది ఒక సాదృశ్యం. ఓహో, క్రీస్తులో ఉన్న తప్పులో క్రైస్తవులు సమాధానం చెప్పలేని ప్రశ్నలో అడగకుండా ఇలా హిందువులు పరువు తీస్తావేంట్రా బాబు? మాలోకం, నీకు బైబిల్లో మామూలు విషయాలే తెలియదు కదా. అలాంటిది ధర్మశాస్త్రం, నిబంధన, ఆజ్ఞలు ఇవిందుకురా టచ్ చేసావు? సార్, మీరు నన్ను డిస్కరేజ్ చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళు ఎంకరేజ్ చేసినందుకే హిందువులు పరువు సగం తీసావు. నేను కూడా ఎంకరేజ్ చేస్తే మొత్తం ముంచేద్దామనుకుంటున్నావు ఏంటి? ఏం మాట్లాడినా పనిచేస్తున్నాడ్రా బాబు. అసలు నీకేం తెలుసురా ధర్మశాస్త్రం కోసం? యేసుక్రీస్తు మానవ జాతి అంతటికీ నియమించిన కొత్త నిబంధనను ప్రకటిస్తూ కేవలం ఇస్రాయేలీయులకే ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు. ధర్మశాస్త్రం ఎప్పుడైతే నెరవేర్చబడిపోతుందో అంతటితో ఆగిపోతుంది. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేసి నూతన నిబంధన అమల్లోకి తెచ్చాడు. నువ్వు ఎప్పుడు చూసినా యేసుక్రీస్తు సమాప్తి చేసిన ధర్మశాస్త్రం కోసమే మాట్లాడతావు, గాని ఆయన మనుషులందరి కోసం తెచ్చిన కొత్త నిబంధన కోసం మాట్లాడు. కొట్టివేయబడిన దానిలో ఈ తప్పుంది ఆ తప్పుంది అంటావు, గాని అమల్లో ఉన్న దానికోసం ఒక్క మాట కూడా మాట్లాడు. ఏమిరా నీ వల్ల హిందూయిజానికి ఉపయోగం? అంటే కొత్త నిబంధనకే పేరు పెట్టలేం సార్, అందుకని. ఇంటి పక్కన ఉన్నవాడిని తిట్టడం చేతగాక ఎప్పుడు చచ్చిన ఇట్లర్కి తొడగొట్టాడంట నీలాంటోడే. లోకమంతా యేసుక్రీస్తు బోధలకి ప్రభావితం అయిపోతుంటే ఆయన బోధల్లో ఏమైనా లోపాలుంటే వాటిని ఎత్తి చూపితే మన ధర్మానికి ఉపయోగం, కానీ ఎప్పుడు ఆగిపోయిన ధర్మశాస్త్రాన్ని విమర్శిస్తే ఏంట్రా ఉపయోగం? అది సర్లే, గాని అపవాది అబద్ధకుడు ఎలా అయ్యాడు, నరహంతకుడు ఎలా అయ్యాడు బైబిల్లో చూపించండి అంటావా? అవును సార్. రే మాలోకం, పండు తింటే చావనే చావరు అని చెప్పాడు, అది అబద్ధం కాదా? మోసగించి ఆజ్ఞను అతిక్రమించేలా చేసినందుకు మానవ జాతికి మరణం వచ్చింది, అది నరహత్య కాదా? నీ బుర్రతక్కు లాజిక్లు నువ్వును. సార్, నాకు కొంచెం పనుంది. ఎంత పెద్ద జోకేసావేంట్రా బాబు, నీకు పనుందా? ఎప్పుడు బైబిల్ను తిడుతూ డబ్బులు సంపాదించుకోవడమే కదా, నువ్వు పని కూడా చేస్తావా? ఏమి లేదులేండి. యేసుక్రీస్తు కృష్ణుని తండ్రి అన్నాడా? ఏం క్రియేటివిటీ రానిది. నువ్వు పోయాక నీ బ్రెయిన్ తగలెడితే గాలికి ప్రమాదం, కప్పెడితే నేలకు ప్రమాదం. నీ బ్రెయిన్ రాకెట్లు పెట్టి అంతరిక్షానికి పంపేయాలరా బాబు. చ, ఇలా కూడా తిడతారా? లేకపోతే ఏంట్రా, యోహాన్ 14:9 తండ్రిని మాకు కనబరచమని శిష్యులు అడిగితే ఎంతకాలం నన్ను చూస్తూనే ఉన్నారు కదా, మళ్ళీ తండ్రిని చూపమంటారేంటి అన్నాడు. దానికి అర్థం ఆయన తండ్రి ఒక్కటేరా కదా. గురు శిష్యుల కోసం ఎంత బాగా చెప్పావురా. భారతదేశంలో మాత్రమే గురు శిష్యుల సంబంధం ఉంటుందా? బుర్ర లేకపోయినా బతికిస్తున్నందుకు నేను గిన్నీస్ బుక్ ఎక్కించాలరా. పొగుడుతున్నాడా తిడుతున్నాడా? తెలుగులో గురు శిష్యులు అంటారా, ఇతర భాషల్లో టీచర్, స్టూడెంట్, రబ్బీ, తాల్మిడ్, ఇలా అంటారా? నేర్పేవాడు, నేర్చుకునేవాడు ప్రపంచమంతా ఉంటారు. పాత నిబంధనలో 2 రోజులు 2 అధ్యాయంలోను, 1 వృత్తాంతాలు 20 అధ్యాయంలోను చదవలేదా? ఎంత చిన్న లాజిక్ నేనెలా మిస్ అయ్యానబ్బా. నీ కామెడీ కాకపోతే యేసుకు నేర్పాలంటే ఇక్కడ ఆ బోధా శక్తి కలిగిన వారు ఎవరొకరు ఉండాలి కదా. చరిత్ర అంతటిలో పరిశుద్ధత కోసం, దీనత్వం కోసం, శాంతి కోసం చెప్తూ అద్భుతాలు, సూచక్రియలు చేసిన గురువు భారతదేశం అంతటిలో ఒక్కరైనా ఉన్నారా? అంటే మరి లేరు సార్. మరి యేసు ఎవరి దగ్గర శిష్యరికం చేశాడంటావు? ఏదేదో కథ చెప్పేసి చివరికి యేసుక్రీస్తుని గురువు అన్నావు, అంతేనా? అంతే సార్. అతడు దేవుడు కాదు, ఏమీ కాదు, గురువు అంతే. అంతేనంటావా? అంతే సార్, నేనొక్కడనే మీ గురువుని అన్నాడు. గురువు అంటే ఎవరు? శిష్యులున్నవాడు. యేసుక్రీస్తు శిష్యులు కూడా శిష్యులు తయారు చేశారు, కానీ వాళ్ళనెందుకు గురువులని పిలవబడొద్దన్నాడంటావు? గురువు అంటే శిష్యులున్నవాడు కాదురా, చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించేవాడు. మనం గురువులనుకుంటున్న వాళ్ళంతా చీకటి కోసం, వెలుగు కోసం చెప్తారు, కానీ చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించరు. యేసు ఒక్కడే చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించే గురువు. ఓహో, ఓకే. అవును, గురువంటే గుర్తొచ్చింది. నీకు గురుబ్రహ్మ, గురు విష్ణు గుర్తుందా? అది మన ధర్మంలో సార్, మర్చిపోతానా? గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. శభాష్రా, ఇందాక యేసుక్రీస్తుని గురువు అన్నావు కదా,
అవును, ఆయన గురువే. యేసు గురువు అయితే ఇందాక నువ్వు చెప్పిన శ్లోకంలో గురువు అని ఉన్న చోట యేసు అని పెట్టిపాడు. దాందే ఉంది సార్, నేను పేరడీలు చేయడంలో పట్టబద్ధుణ్ణి. యేసు బ్రహ్మ అంటే యేసు సృష్టికర్త, యేసు విష్ణు అంటే యేసు ప్రతి చోటా ఉన్నవాడు, యేసుదేవో మహేశ్వర అంటే యేసే సృష్టి లయకారకుడు, యేసు సాక్షాత్ పరబ్రహ్మ అంటే యేసే స్వర్గంలోని సృష్టికర్త. తస్మై శ్రీ యేసే నమః. ఆ యేసుకు నమస్కారం చెల్లించాలి. నువ్వేం చేసావో నీకు అర్థమైందా? రేయ్, నీకు డబ్బులిచ్చి బైబిల్కి వ్యతిరేకంగా ప్రసంగాలు చేయమంటే యేసును గురువు అంటావా? నీకు బుర్ర లేదు, నిన్ను స్టేజ్ ఎక్కించినందుకు మాకు బుద్ధి లేదు. రేపటి నుంచి గురు బ్రహ్మ అని చదివేవాళ్ళందరూ ఈ గురువు యేసుక్రీస్తు అని డౌట్ పడిపోతారో ఏంటో. గురువు అంటే ఏంటో, గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో తెలుసుకుని ఆ లక్షణాలు యేసుక్రీస్తులో మాత్రమే ఉన్నాయన్న సంగతి కానీ తెలుసుకుంటారో ఏంటో. మనవాళ్ళు కూడా ఆయనకు శిష్యులైపోతారో ఏంటో. మనవాళ్ళకంత సీన్ లేదండి. మూసుకోరా, చేసిందంతా చేసి మళ్ళీ కవరింగ్ ఒకటే. పోయి సోది చెప్పుకోరా, సోది చెప్పుకో. సోదా? అది ఎలా చెప్పాలి సార్? నువ్వు మాట్లాడే మాటలున్నాయి కదా, వాటిని స్టేజ్ మీద చెప్తున్నావు కాబట్టి ప్రసంగం అన్నాం. అవే మాటలు అరుగుల మీద కూర్చుని చెప్పావు అనుకో, అదే సోది. మా పరువు తీసింది చాలు, ఇంకా సంపాదించుకుంటూ చాలు, ఇంకా నీ వల్ల హిందువులు క్రైస్తవుల దగ్గర తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకురా నీ బతుకు మాలోకంగా, మహామాలోకంగా. టైం రెండు అయ్యింది, ఇదంతా కదా. హలో. హలో, వీడియోగ్రాఫర్ గారండి? అవును, ఎవరయ్యా ఈ టైంలో? నేను సార్, హిందూ కాలేజ్ స్టూడెంట్ని, కరుణాకర్ సుగ్నన్ సార్. కరుణాకర్ సుగ్న ఎవరు? సార్లే, ఎవరో ఒకరులే, మ్యాటర్ ఏంటో చెప్పు. అదే సార్, నిన్న మా కాలేజీలో జరిగిన ప్రోగ్రాం మీరు షూట్ చేశారు కదా, అందులో నేను చేసిన ప్రసంగాన్ని బీన్ సార్ ఎంత అడిగినా సీడీ ఇవ్వకండి సార్. బీన్ సారా? సార్లే, ఇవ్వనులే కానీ మీ కాలేజీలో ప్రోగ్రాం రేపు కదా, నిన్న అంటున్నావేంటి, ఏమైనా కలగన్నావా? కలలో కలగన్నానా?